హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో రాజాం నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సమాచారాన్ని మీ ముందరించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక 2024లో రాజాం నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారో తెలుసుకోవడానికన్నా ముందు అసలు 2014 సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది అన్న పూర్తి డీటెయిల్స్ని ఒకసారి లుకప్ అయితే చేద్దాము. సో రాజాం నియోజకవర్గంలో వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 2019లో 83,561 ఓట్లు అయితే వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే టీడీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 66,713 ఓట్లు అయితే వచ్చాయి. అంతేకాదు జనసేన పార్టీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 4,987 ఓట్లు అయితే వచ్చాయి. సో ఇక్కడ రాజాం నియోజకవర్గాన్ని 2019 సంవత్సరంలో వైసీపీ 16,848 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి పార్టీలైన జనసేన టీడీపీ మీద గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ 2024 సంవత్సరాన ఈ రాజాం నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందా, టీడీపీ జనసేన పొత్తులో ఉన్న పార్టీ కైవసం చేసుకుంటుందో చూసేద్దాం. ఇంకా మరికొంత టైంలో అయితే నేను మీ ముందరికి రాజాం నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకుంటారన్నది చెప్తాను. కానీ మరి ముఖ్యంగా మనం ఆ విశ్లేషణకి వెళ్ళేదానికన్నా ముందు ఈ 2024 సంవత్సరంలో వైఎస్ఆర్సిపి సింగిల్ గా పోటీ చేస్తుంది, అలాగే 2019లో టీడీపీ జనసేన పార్టీ విడివిడిగా పోటీ చేసే కదా, అవి ఇప్పుడు పొత్తు పెట్టుకుని టీడీపీ జనసేన మరికొన్ని పార్టీలు కలిపి పొత్తులో ఉండి అయితే పోటీ చేస్తున్నాయి. సో దాని బేసిస్ మీద రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నది మీ ముందరించడానికి అయితే ప్రయత్నిస్తాను నేను. సో 2024లో రాజాం నియోజకవర్గాన్ని 70% వరకు, నా యొక్క విశ్లేషణ మరీ జాగ్రత్తగా వినండి, 70% వరకు ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సిపి ద్వారా నిలబడ్డ అభ్యర్థే ఇక్కడ రాజాం నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటారు లేదంటే గెలుస్తారు అని అయితే నా ఎండ్ నుంచి అయితే నేను చెప్తున్నాను. అంతేకాదు మీరు ఈ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత మీరైతే ఇక్కడికి వచ్చి కామెంట్ అయితే చేయండి, నేనైతే నా విశ్లేషణ మీద అయితే ఫిక్స్ అయి ఉంటాను. అంతేకాదు కంపల్సరీ నేను చెప్పేది ఏంటి అంటే రాజాం నియోజకవర్గాన్ని 2024లో వైఎస్ఆర్సిపి ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పు చేర్పులు అయితే ఏమీ కనిపించడం లేదు. సో ఎలాంటి విశ్లేషణలు, ఏపీకి సంబంధించిన 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నా ఛానల్లో ఉంటుంది, మీరైతే చూసుకోవచ్చు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించిన న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ప్రభు ఈజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై.